ఎవరమ్మా మీరంటే లేదు టీచర్లు సార్ లేదు జగన్ గారు మొన్న మాకు ఇచ్చినటువంటి ఏంటి మాకు ఇలా మున్సిపాలిటీకి అలాట్మెంట్ చేశారు సార్ దాని అయ్యే ముందు మీకు ఒకసారి కలుసుకొని వెళ్ళిపోదాం ఎందుకు కలుసుకోవడం మీ పని మీరు చేసుకోవాలి మళ్ళీ మరొక 2-3 నెలల లక్ష టీచర్లు ఉపాధ్యాయుల పోస్టులకి మెగా డిఎస్సి ప్రకటించబోతుంది ప్రభుత్వం మీకు మనవి చేస్తున్నాను నేను 3 నెలల్లో ఉపాధ్యాయులు ట్రైనింగ్ చేసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా పిలిచి పిలిచి ఉద్యోగం ఇచ్చే ప్రభుత్వం ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పి చెప్పుకునే పరిస్థితి జగన్ వస్తే జాబ్ వస్తుందని చెప్పలేదు జాబ్ రావాలంటే జగన్ రావాలని చెప్పలేదు కానీ ఒకటి మాత్రం చెప్తారు ఎలక్షన్లో మాకు జాబ్ రావాలంటే బాబు పోవాలి అని మాత్రం జనం తీర్పు ద్వారా ఖచ్చితంగా చెప్పారు అదే ఈనాడు నిజమవుతుంది ఫిర్యాదు ఉంది తహసీల్దార్ దగ్గరికి వెళ్ళా లేదు ఎండిఓ ఆఫీస్కి వెళ్ళా లేదు ఆర్డిఓ దగ్గరికి వెళ్ళా లేదు వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయసమ్మతమైనటువంటి పిలిచిన అది ఒక పట్ట ఒక పాసుబుక్ పంపి అడంగు ఇవన్నీ కూడా మనిషి బ్రతకడానికి కావలసినటువంటి కనీస అవసరాలకి ప్రభుత్వం అందుబాటులో ఇది గమనించిన ఆయన ఒకటే ఒకటి ఆలోచించాడు ప్రభుత్వం అంటే అమరావతి రాజధానిలో కాదు ప్రభుత్వం అంటే శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్లో కాదు ప్రభుత్వం అంటే ఎండిఓ ఆఫీసు తాలూకా ఆఫీసు కాదు ప్రభుత్వం అంటే గ్రామాలలో ప్రతి ఇంటి ముంగిటికి ప్రభుత్వం వెళ్ళేదే ప్రభుత్వం అని చెప్పి ఆయన ఆలోచించుకున్నాడు అదే దాని నిర్మాణం ఈ గ్రామ సచివాలయ నిర్మాణాలని మీకు మనం చేస్తున్నాం చూసాం మన మన సచివాలయాలు లేదు చిన్న చిన్న పిల్లలు మన పిల్లలే మనం అనుకోవాలా పిల్లలు ఇంత పని చేస్తారని వాలంటీర్ సుమారు రాష్ట్రంలో 4 లక్షల పైచులు ఎంప్లాయ్మెంట్ అవలేలగా గత ప్రభుత్వం లాగా బాబు వస్తే జాబ్ వస్తుంది బాబు రావాలంటే జాబ్ రావాలంటే బాబు రావాలని నేను చెప్పరా ఏమీ అన్న కానీ ఆయన ఉద్యోగ విప్లవాన్ని తెచ్చారు నిన్నగాక మొన్న 27,000 మందిని అనుకుంటా ఏమమ్మా 27,000 మందైనా మొన్న మన సెక్రటరీ ప్రాచార్య అంతే కదా టీచర్లు 2018 ఉండిపోతే మొత్తం క్లీన్ చేశారు నేను మొన్న ఈ ఉచిత బోర్డు కార్యక్రమానికి లాంచింగ్ చేసేటప్పుడు అక్కడికి పిల్లలు వచ్చారు 15-20 మంది రామదాస్ మున్సిపాలిటీకి